వెల్కమ్ టు వీబీజీ న్యూస్. ఈరోజు ఫిల్మీ అప్డేట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దాదాపు 2 ఏళ్లుగా వెండి తెరపై కనిపించలేదు. బాహుబలి సాహు అనంతరం ప్రభాస్ నుంచి ఎలాంటి సినిమా రాలేదు. దీంతో స్క్రీన్ పై ప్రభాస్ ను ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వేచిస్తున్నారు. ప్రస్తుతం ఈ పాన్ ఇండియా స్టార్ చేతి నిండా సినిమాలతో ఏ స్టార్ హీరోలేనంత బిజీగా ఉన్నారు. చికచిక సినిమాలను కంప్లీట్ చేస్తూ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు రెబల్ స్టార్. ఇప్పటికే డైరెక్టర్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో రాధేశ్యామ్ సినిమా పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా జనవరి 14 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది, కానీ కరోనా ఒమిక్రాన్ కారణంగా వాయిదా పడింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నట్లుగా గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో సినిమాను థియేటర్లలోనే విడుదల చేయనున్నట్లుగా డైరెక్టర్ రాధాకృష్ణ పలుమార్లు ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా రాధేశ్యామ్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని మార్చి 11 థియేటర్లలో విడుదల చేయనున్నట్లుగా ప్రకటించింది చిత్ర యూనిట్. దీంతో ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ సాంగ్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ప్రభాస్ సలార్ ఆదిపురుష్ ప్రాజెక్ట్కే స్పిరిట్ చిత్రాల్లో నటిస్తున్నాడు. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీబీజీ న్యూస్.